రవికిరణ్ గారు చెప్పండి, మతాల మధ్య ఈ రకమైన చిచ్చు పెట్టడం ఓ చిన్న ఘటన జరిగింది, దానికి క్షమాపణ చెప్పారు, అది చట్టపరంగా జరిగిపోద్ది, దాని అంతటినీ ఒక రాజకీయ పార్టీకి పులిమి ఇట్లా రాయటం ధర్మమేనా? ఇక ఈ దీని మీద సంక్షిప్తంగా మాట్లాడితే, రఘురామరాజు గారు మిమ్మల్ని మోసగాడు అంటున్నా, మిమ్మల్ని మీరు మోసం చేశారంటున్నాడు, చంద్రబాబు వాడు చంద్రబాబును ఉద్దేశించి వాడు వీడు అంటూ పోలవరం కడతాడా, నాకు సీట్ ఇవ్వలేని వాడే అంటున్నాడు, అలాగే ముస్లిం రిజర్వేషన్లు కానీ వీటి మీద చంద్రబాబు గారు తన వైఖరి ఏమైనా మార్చుకున్నాడా, అలాగే మరి ఇప్పుడు మీరే బతిలాడి పొత్తు పెట్టుకున్నారంట, వీటి మీద కూడా మీరు ముందు ఈ పత్రికల ధోరణి గురించి కొద్దిగా ఒక నిమిషం మాట్లాడి తర్వాత మిగతా అంశాల్లోకి దయచేసి రండి. కేసీఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి సాక్షి వ్యక్తులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు భౌతిక దాడులు అన్నది ప్రతి ఒక్కరు ఖండిస్తా ఉంటే తప్పనిసరిగా ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్పనిసరి. కాకినాడలో మా ఊర్లో జరిగింది, అత్యంత బాధాకరం. సరే, సెక్షన్లు పెట్టారు, ఎక్కువ తక్కువ సెక్షన్లు పెట్టారు, జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ఇందాక సుబ్బరాజు గారు కూడా గుర్తు చేసింది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి హైందవ ఆలయాలపై దాడులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయండి. 250 పైగా. అట్లా కాదు, అట్లా కాదు, రవికిరణ్ గారు, రవికిరణ్ గారు, రవికిరణ్ గారు, రవికిరణ్ గారు, మీరు ఆ చర్చలోకి వెళ్తే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. రవికిరణ్ గారు, ఇప్పుడు చర్చ దాని మీద కాదు, చర్చ రవికిరణ్ గారు, చర్చ దాని మీద కాదు, మీరు ఆ పాయింట్ లోకి వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. అది కాదు ఇష్యూ, అది అబద్ధమా? మీ ఆ అబద్ధాలన్నీ మీరు, మీలాంటి వాళ్ళు, రవికిరణ్ గారు మీరంటే నా గౌరవం. రవికిరణ్ గారు ఒక్క నిమిషం, రవికిరణ్ గారు, రవికిరణ్ గారు మీరంటే నాకు, మీరంటే నాకు ప్రత్యేకమైన, రవికిరణ్ గారు ఒక్క శర్మ గారు మీరాగండి, శర్మ గారు, రవికిరణ్ గారు మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే మీరు మంచి సమాచారంతో వస్తారండి. కానీ అనవసరమైన సమాచారంతో, అబద్ధాలతో మీరు దయచేసి మీ పేరును మీరు పోగొట్టుకోవద్దు, అబద్ధాలు చెప్పి మీరు మీ పేరును పోగొట్టుకోవద్దు దయచేసి. నేను చెప్పేది పత్రికలు బాధ్యతగా ఉండాలా వద్దా? ఎస్ఐటి ఏర్పాటు చేసింది, ఐపీఎస్ అధికారుల బృందంతో అశోక్ కుమార్ గారి ఎస్ఐటి ఏర్పాటు చేసింది. నేను ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్ఐటి నివేదిక ఎక్కడ? దోషులు పట్టుకున్నారా? రామతీర్థంలో రాములు వారి శిరఛేదం చేసినటువంటి రంపాడి కనుక్కున్నారు, కానీ వ్యక్తులు ఎందుకు కనుక్కోలేదు? అటువంటి ఘటనల కారణంగానే ఇటువంటి జరుగుతున్నాయన్నది నా యొక్క ఆరోపణ. రవికిరణ్ గారు కంప్లీట్ చేయండి, రవికిరణ్ గారు. బీజేపీ ప్రతినిధి నన్ను మిస్కోట్ చేశారు. రవికిరణ్ గారు అంటే నేను నిజాలు చెప్పే మనిషి అనుకున్నా, నేను కూడా మిగతా వాళ్ళకి రవికిరణ్ గారు రాగండి, గారు రాగండి, గారు అన్ని చూపించండి బొమ్మలో. ఓకే ఓకే, ఒక్క నిమిషం, చర్చది కాదు కదా, చర్చది కాదు. సుబ్రాజు గారు రాగండి, సుబ్రాజు గారు మీరు ఆగాలి, సుబ్రాజు గారు ఆగండి, రవికిరణ్ గారు దయచేసి. నా ప్రశ్నేమో ఒకటి, మీ సమాధానం ఇంకోటి, అయినా మీ ఇష్టం. మీరు కూడా ఆ తాళ్ళలో ముఖ్యంగా మారిపోతారంటే, మీకున్న పేరుని మీరు చెడగొట్టుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు, కానివ్వండి. రవికిరణ్ గారు కాదండి, నన్ను మిస్కోట్ చేస్తున్నాడు ఆయన. ఓకే ఓకే, మీరు ఆగండి, ఓకే మీరు ఆగండి, రవికిరణ్ గారు కంప్లీట్ చేయండి. వీళ్ళు మత సామరస్యాన్ని, ఓకే ఒక్క నిమిషం, రవికిరణ్ గారిని మాట్లాడండి, సుబ్రాజ్ గారు, సుబ్రాజ్ గారు మీరు ఆగండి, ఓకే ఓకే, సుబ్రాజ్ గారు మీరు ఆగాలి, సుబ్రాజ్ గారు మీరు ఆగండి, నో వారికి వినపట్టలేదా? సుబ్రాజ్ గారు మీరు ఆగండి దయచేసి, తర్వాత మాట్లాడండి. నో 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 నో, సుబ్రాజ్ గారు ఆగండి దయచేసి. రైట్, రవికిరణ్ గారు మాట్లాడండి. అలాగే సార్, నేను అనేది నా పాయింట్ ఏంటంటే, ఓకే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, కానీ నేనేది ఏంటంటే గతంలో జరిగిన దాని మీద ఎస్ఐటి ఏర్పాటు చేశారు. ఇదిగో ఎస్ఐటి మీ పేపర్లోనే వచ్చింది, చూపిస్తున్నాను. 8 జనవరి 2021లోనే ఐపీఎస్ అధికారి అశోక్ బాబు గారు ఆధ్వర్యంలో 16 మంది సభ్యులు ఏదైతే రంప రామతీర్థంలో రాముడు వారి శిరఛేదం చేసిన రంపాన్ని అయితే కనుక్కున్నారు, చేసిన వ్యక్తులు ఎవరు కనుక్కోలేదు. సో ఇటువంటి నిర్లిప్తత కారణంగానే ఇటువంటి దాడులు పెరుగుతున్నాయి, ఇటువంటి భయాందోళన పెరుగుతున్నాయనేదే నా వాదన.
సరిగ్గా ప్రభుత్వం కరెక్ట్ గా స్పందించి ఆ యొక్క సమస్యల్ని వెంటనే కరెక్ట్ చేసి ఉంటే ఈ యొక్క అభద్ర భావన హిందువుల్లో ఎక్కువ ఉండేది కాదు, ఇటువంటి సంబంధించి కాదు నా ఆలోచన. కేసీఆర్ గారు సార్ మీ తర్వాత ప్రశ్న ఏంటి కేసీఆర్ గారు? ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి, రవికిరణ్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. అయిపోయిందా రవికిరణ్ గారు? మీ తర్వాత ప్రశ్న ఏంటండి? నేను అడుగుతున్నది సరే, పత్రికలు ఈ రకంగా మతపరమైన రెచ్చగొట్టకూడదు అనేది నా చర్చ. మీరు యథాప్రకారం, మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది, మంచి సమాచారం తీసుకొచ్చి వాస్తవాలు చెప్పడానికే ప్రయత్నం చేస్తారని. కానీ దురదృష్టం ఏంటంటే మీరు కూడా ఆ తాళంలో ముక్కగానే మీరు అనిపించుకోదలుచుకుని మీ పేరు చెడగొట్టుకోదలుచుకుంటే మీ ఇష్టం. ఇక నేను మాట్లాడిన కానీ ఇక దాని గురించి మాట్లాడను. ఇప్పుడు అసలు విషయానికి రండి. రఘురామకృష్ణరాజు గారిని మీరు మోసం చేశారా? చంద్రబాబు గారు ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా? అలాగే చంద్రబాబు గారిని మీరు బతిమిలాడి పొత్తు పెట్టుకున్నారా? వీటి మీద మీ కామెంట్ చెప్పండి సార్. రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు, సభ్యుడు కాదు. వారు ఎప్పుడు ఏ సభ్యత్వం తీసుకోలేదు. వారుగా వారు ఏదో వేదికల మీద పెట్టేసుకొని నేను ఎక్కడ వచ్చినా సరే నేను టికెట్ తీసుకుంటాను, బీజేపీ టికెట్ తీసుకుంటాను, లేదా ఎక్కడ తీసుకుంటాను వారు చెప్పుకుని వారు బట్టకాల్చి మీదపడేసి సోమవీరరాజు గారి మీద వాళ్ళ మీద ఇది జగన్మోహన్ రెడ్డి గారు సోమవీరరాజు గారు చెప్పారు కాబట్టి నాకు టికెట్ రాలేదని ఆరోపణలు మొన్న చేశారు. ఈ రోజు ఏమో చంద్రబాబు నాయుడు మీద గారి మీద అరుస్తున్నట్టు మీరు వీడియో చూపించారు. నేను వారిని అడిగేది ఏంటంటే, ఇప్పుడు సోమవీరరాజు గారు రాజమండ్రి బ్రో, ఆ సోమవీరరాజు పుట్టి పెరిగింది రాజమండ్రి. రాజమండ్రిలో ఎంపీ టికెట్ నీకు వద్దు అక్కర్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పురంధరేశ్వర గారికి ఇవ్వు అని చెప్తే పురంధరేశ్వర గారికి ఇచ్చారా? రాజమండ్రిలో వారికే ఎంపీ టికెట్ రాలేని పరిస్థితిలో వారు ఇదిగా ఉంటే వారు ఆలోచించు, వారి మీద వారిని పట్టుకొని నువ్వు నా టికెట్ ఆపేశావు. అసలు మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి రఘురామకృష్ణరాజు, మా పార్టీకి సంబంధం తీసుకున్న వ్యక్తి, మా పార్టీలో 3.5 దశాబ్దాలుగా పనిచేస్తున్నాడు శ్రీనివాస వర్మ గారు, పార్టీ వారికి ఇచ్చింది. ముందు రఘురామకృష్ణరాజు గారు వారికి అభినందనలు తెలియజేయాలి, వారు సామాజిక వర్గమే కదా, వారికి అభినందనలు తెలియజేయాలి. ఇప్పుడు వారు 4 సంవత్సరాలుగా రఘురామకృష్ణరాజు గారు ఏ ఛానల్లోనూ ఏ రచ్చబండలో కూర్చుంటున్నారో మనం చూస్తున్నాం, ఎవరు వారిని ప్రోత్సహిస్తున్నారో మనం చూస్తున్నాం. వారిని అడగాలి వెళ్ళి, ఇప్పుడు ఇప్పుడు అడిగినట్టున్నారు ఫైనల్ గా, వారిని అడగాలి. అంతేకాని భారతీయ జనతా పార్టీని దోషిగా చూపించి లేకపోతే వీరరాజు గారి మీద పట్టకాల్సి మీద పడేసి మా పార్టీలో సభ్యత్వం లేనటువంటి వ్యక్తి ఈ రకంగానే మాట్లాడటం సమంజసం కాదు. వారు కావాలనుకుంటే వారిని అడగండి. ఇప్పుడు అడుగు, మీరు వీడియో చూపించిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నట్టు నాకైతే కనపడింది. సో అడగనివ్వండి. అంతేకాని భారతీయ జనతా పార్టీ మీద రాళ్లు వేయటం సమంజసం కాదు నా యొక్క అభిప్రాయం కేసీఆర్ గారు. అయితే మరి ఇక ఈ అంశంలోకి రండి. మీరు బతిమిలాడారా, చంద్రబాబు గారు బతిమిలాడారా బీజేపీతో పొత్తు గురించి? సార్ ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు రావాలి, 2 చేతులు ఎడమ చేతి ముందు వచ్చిందా కుడి చేతి ముందు వచ్చిందా ఏం చెప్తావు? రెండు ఇద్దరికి ఇష్టపడే కదా, ఇద్దరికి ఇష్టపడే యూజ్ చేస్తున్నాం కదా, ఇక పొత్తు కలిసాం దానికి రకరకాల భాష్యాలు చెప్తాం సమంజసం. అది అభిప్రాయం, అది నా అభిప్రాయం అయితే ఇద్దరికి అనుకూలంగా ఉంది కాబట్టి, ఇద్దరికే బాగుందని కాబట్టి వాళ్ళు పొత్తుకు తీసుకున్నారు. కానీ దీనికి ముందు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అన్నది చర్చ అనవసరం అని చెప్పి నా యొక్క అభిప్రాయం కేసీఆర్ గారు. ఓ అంటే చంద్రబాబు గారు అట్లా మాట్లాడినా కూడా మీరేం ఫీల్ కాలేదన్నది నాకు అర్థమవుతా ఉంది. అయినా కూడా మీ ఇష్టం, మీకు ఆ హక్కు ఉంది. ఎందుకంటే ప్రధాని మోడీ గారు అంతా ఆయన ఫీల్ కావట్లేదు, మేమంతా బాధపడ్డాము. ఆయన దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అంటారా, దేశ ప్రధాని పట్టుకుని భార్య లేనివాడు అంటాడా అని మేమంతా బాధపడ్డాం. చివరికి ఆశ్చర్యం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎవరు ఫీల్ కావట్లేదు అనే సంగతి ఇప్పుడు మాకు రోజు అర్థమవుతా ఉంది. అయినా మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు.